భాగంగా నెహ్రూ నగర్ కి రావడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఏ ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరగడం లేదు ముఖ్యంగా ప్రతి వారికి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరి నుంచి కూడా ట్యాక్స్ రూపాల్లో కానీ లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచడం కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ కానీ అన్ని రకాలుగా పేదల మీద ఈరోజు చెత్త పన్ను అనేది ఎప్పుడూ మనం చూడలేదు అలాంటి చెత్త పన్ను తీసుకొచ్చినారు హౌస్ ట్యాక్స్ని తీసుకొచ్చారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలు ఏదో ఒక 20% మందికి సంక్షేమ పథకాలు వేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈరోజు ట్యాక్స్ రూపంలో ఈరోజు డబ్బులు దోచుకునే కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది ముఖ్యంగా మహిళల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అలాగే రైతులకు ఈరోజు ఆర్బీకేలను ఏర్పాటు చేసినారు గతంలో ఎవరికి రైతులకి సీడ్లు కావాలన్నా ఎరువులు కావాలన్నా కూడా ఫర్టిలైజర్ షాపుల నుంచి క్రెడిట్లో ఈరోజు తీసుకునే పరిస్థితి ఉండింది కానీ ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటి నుంచి కూడా ఎవరికి కూడా ఈరోజు క్రెడిట్ వచ్చేది లేదు ముందుగా డబ్బులు చెల్లించి ఆన్లైన్లో చెల్లించి కూడా ఈరోజు తీసుకునే పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటిది కూడా ఈరోజు ఆర్బీకేలో దొరుకుతుందా అంటే ఎవరికి కూడా ఈరోజు రైతులకు ఎటువంటి ఇవి కూడా ఈరోజు ఆర్బీకేలో దొరకడం లేదు అన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దృష్టికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వచ్చారని తెలియజేసుకుంటున్నాను అలాగే శాంతి భద్రతల గురించి చూసుకుంటే ఈరోజు నంద్యాల మొత్తం కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా హత్యలు జరగడం కానీ లేకపోతే దోపిడీలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నారు ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది కూడా ఈరోజు లేకుండా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ వత్తస్ పలికే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది ఏ రోజైతే ఒక సీఐని ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడికి సీఐతో సారీ చెప్పించినాడో ఆ రోజే ఎమ్మెల్యే ఎంతవరకు ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాడో నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కూడా తెలుస్తుంది ఈరోజు చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం పోయి ఆ రోజు కోర్టులో జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రౌడీ షీట్లను కలిసనికి పోయేదానికి ఈరోజు ఎమ్మెల్యే కూడా ప్రాధాన్యత ఇస్తున్నాడని చూస్తుంటే ఎవరు పెంచి పోషిస్తున్నారో ఈరోజు నంద్యాల ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత నాశనమైందనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేస్తారు.